లక్షలాది ప్రాణాలు కాపాడడంలో విజయవంతమైన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిడ్ టీకా తయారీకి వినియోగించిన సాంకేతికత ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది. క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం తయారు చేసిన వ్యాక్సిన్లో ఇదే సాంకేతికతను బ్రిటిష్ పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఇంగ్లాండ్లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న కోవిడ్ మహమ్మారి నియంత్రణకు తెచ్చిన కరోనా టీకా సాంకేతిక ఇతర ప్రాణాంతక రోగాల నివారణపై విషయంలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. వేగవంతమైన పరిశోధనలకు కోవిడ్ బీజం వేసింది. ఇప్పుడు క్యాన్సర్ నివారణలోనూ అవే పరిశోధనలు ఉపకరిస్తున్నాయి. బ్రిటన్ కు చెందిన బ్రియన్ రైట్ నోటి సంబంధిత క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు క్యాన్సర్ ట్యూమర్ వల్ల దెబ్బతిన్న ఆయన కింద దవడ ఎముకను కాలి నుంచి తీసిన ఎముకతో మార్పిడి చేశారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. కానీ బ్రియన్ తల మెడలో క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశముందని లివర్పూల్ లోని క్లాటర్ బ్రిడ్జ్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు అంచనా వేస్తున్నారు. అది తిరిగి రాకుండా అతడికి వచ్చిన ట్యూమర్ నుంచే వ్యాక్సిన్ తయారు చేసి పరీక్షలు జరుపుతున్నారు. తద్వారా ఆయనలో వ్యాధి నిరోధకతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాన్సర్ నిరోధక టీకా తయారీలో భాగంగా ముందు రోగిలో క్యాన్సర్ కణాలను తొలగిస్తారు. ట్యూమర్ కు సంబంధించిన జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించి హాని కలిగించని వైరస్ లో దాన్ని ప్రవేశపెడతారు. ఆ వైరస్ ను తిరిగి మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి ఆ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ కణాలు ట్యూమర్ గా మారకముందే నాశనం చేసే అవకాశముంది. ఈ మేరకు బ్రియన్ రైట్ ట్యూమర్ కణాలతో టీకాను రూపొందించారు. ఆ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆయన మొదట్లో తటపటాయించారు. ఇప్పటికే గొంతులో క్యాన్సర్ ను పెట్టుకుని మళ్లీ క్యాన్సర్ ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఎవరు అంగీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. చివరకు తిరిగి క్యాన్సర్ రాకుండా ఉండేందుకే టీకా అని వైద్యులు చెప్పడంతో అంగీకరించారు. ఈ పరీక్ష క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల చికిత్స కీలకంగా మారే అవకాశముందని రైట్ కు వైద్యం చేస్తున్న క్లినికల్ డైరెక్టర్ క్రిస్టియన్ వోటెన్స్మీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వగలిగితే మళ్లీ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తద్వారా రోగులు దీర్ఘకాలం జీవించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కొందరు రోగుల నుంచి వస్తున్న ముందస్తు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న 8 మంది రోగులకు ఇప్పటి వరకు క్యాన్సర్ నిరోధక టీకా ఇచ్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఇవ్వని మరో 8 మంది రోగులను పరిశీలించగా వారిలో ఇద్దరికి మళ్లీ వ్యాధి సోకిందని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి ఎంచుకున్న సాంకేతికత క్లాటర్ బ్రిడ్జ్ క్యాన్సర్ సెంటర్ టీకా తయారీకి ఎంచుకున్న విధానం ఒకటే. ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించి ఫైజర్ మోడర్నా తయారు చేసిన విధానాన్ని కూడా క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించారు. గతంలో 1000 మందికి మాత్రమే ఉపయోగపడే టీకాలు ఇప్పుడు 100 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఆడ్రియన్ హిల్ అన్నారు. ఇలాంటి సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేసే పరిస్థితిని కోవిడ్ మహమ్మారి తీసుకొచ్చిందని ఆయన వివరించారు. కోవిడ్ టీకా తయారీలో సేకరించిన సేఫ్టీ డేటా క్యాన్సర్ వంటి రోగాల నిరోధానికి మంచి చికిత్సలను అందుబాటులోకి తెచ్చే మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తుందని ఆచార్య హిల్ అభిప్రాయపడ్డారు.